శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ హనుమంతా ఆయి బొంది తిని నీ పలికిన ఈ రామ కథ విని రామ లక్ష్మణుల ఎట్లెరిగితివి రూపురేఖలను ఎట్లు గాంచితివి వారి మాటలను ఎట్లు వింటివి వారి గుణములను ఎట్లు తెలిసితివి అని పలికే సీత హనుమంతునితో రామ కథను కీర్తించిన వానితో సర్వజీవన సంప్రీతి పాత్రుడు కమల నేత్రుడు దయాసాంద్రుడు బుద్ధియందు బృహస్పతి సముడు కీర్తియందు దేవేంద్రుని సముడు క్షమా గుణమున పృథివీ సముడు సూర్యతేజుడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే వేదసారముల గ్రోలినవాడు ధనుర్ధరులలో అగ్రగణ్యుడు ఎనిమిది అడుగుల దీర్ఘకాయుడు హరిభయంకరుడు ఆశ్రితపాలుడు చతుర్వర్ణ సంరక్షణ దక్షుడు సదాచార సంపన్నుడు రాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే చతుర్వేదములు తెలిసిన వాడని అంగుష్టమూల రేఖలు తెల్పెడు దీర్ఘాయుష్యము కలిగిన వాడని ముఖపాద హస్త రేఖలు తెల్పెడు పురుషోత్తముడని మహాత్ముడని శ్రీరాముని రూపు రేఖలు తెల్పెడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే కరచరణాది వందాంగములు పదునాలుగు జతలు సమములుగా గల నాసికా కర్ణ నయనాదులు అష్టాంగములు దీర్ఘములుగా గల శ్రీవత్సాంకిత విశాల వచ్చుడు శ్యామసుందరుడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చందన నిలిచే సమదీర్ఘములకు కేశములు గల శిరోభాగమున మూడు సుడులు గల సింహజాధూల వృషభేంద్రుల వలె పొయలు మీర వెడలు నడకలు గల అలకలాడు అందాలమోము గల అరవిందాచుడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే కనుకొల కులలో ఎరుపు జీరగల విశాలమైన కనుదోయిగ
మగల శంఖము వంటి కంఠసీమ గల గంభీరమైన కంఠధ్వని గల సురుచిర కర్ణ కపోలములు గల ఆజాను బాహుడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే సత్యధర్మముల సంరక్షకుడు సర్వలోకముల శ్రేయస్కాముడు ధర్మనిరతి వర్తిల్లు శ్రీలుడు ధర్మమరసి వర్తిల్లు శీలుడు కీర్తి ప్రతాప సంపన్నుడు రాముడు పురుషోత్తముడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే అన్నకుటగు తమ్ముడు లక్ష్మణుడు అన్నిట రాముని సరిపోలువాడు అన్నకు తోడు నీడయై చెలగెడు అజేయుడు శత్రుభయంకరుడు సామాన్యులు గారు సోదరులిరువురు నిను వెదకుచు మమ్ము కలసినారు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే వాలి సుగ్రీవులు అన్నదమ్ములు వారి నడుమ చెలరేగె తగవులు సుగ్రీవుని వాలి పారద్రోలెను తమ్ముని భార్యను తాను హరించెను సుగ్రీవుడోడి పారిపోయెను ఋష్యమూకమును గిరిపై తాగెను అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే సుగ్రీవుని సేవించుచుమేము ఋష్యమూకమున తిరియున్నాము ఆ సమయాన సమీపవనాల కొడగాంచినాము రామ లక్ష్మణుల వల్కల దారులై ధనుర్ధారులై వెదకుచున్నారు అడవుల పాలై అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే